పప్పాయ చట్నీకి కావలసిన పదార్థాలు: పచ్చి పప్పాయ తురుము ఒక కప్పు, పుదీనా కొద్దిగా, పుట్నాల పప్పు ఒక కప్పు, కొబ్బరి తురుము కొద్దిగా, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 4, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. పప్పాయ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక పచ్చి బొప్పాయి తురుము వేసి కాస్త వేయించి ఒక మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, పుదీనా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కొత్తిమీర, వేయించుకున్న పప్పాయ కూడా వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పాయ పేస్ట్ ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పై నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పప్పాయ చట్నీ రెడీ.